అమ్మ ఒకసారి అవకాశం, ఒకసారి అవకాశం ఏంటని ఓట్లేసాము, గెలిపించాము. గెలిపించిన ఏం చేశాడు అసలు? రాజు పరిపాలన చేత కాదు, చేత కాదని పట్టదు కలిగిపోవాలా? ఈ రకంగా ప్రజలు నడిపెట్టేందుకు ప్లీజ్ దండాలండి. నా పేరు ఖైరునిసా. నాకు నా భర్త చనిపోయి 16 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి నాకు పింఛన్ వస్తుంది. నాకు పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేరండి. ఎవరో స్థలం మీద బడ్డీ పెట్టుకుని అట్లేసుకుని బతుకుతున్నాను. నాకెందుకు తీసారో కారణం తెలియాలి. మేమేదో అది వస్తుందనే ఆధారంతో మేము బతుకుతున్నాము. అది కూడా తీస్తే మేమేం బతుకుతాము? నాకు వెనకాల ఎవరు లేదు, పెట్టేవాళ్ళు నా ఇండ్లు కూడా లేదు. ఎవరితో ఇంటో ఉంటున్నాను నేను, తల దాచుకుంటున్నాను. మాకెందుకు తీశారు అసలు? కారణం కావాలి. అదే పెంచుతానన్నారు, పెంచలేదు. మాకు ఇచ్చే 2000 అన్న ఇస్తే మాకు చాలు. 15 ఏళ్ళ నుంచి వస్తుంది. కొత్త వాళ్ళకి ఇచ్చి పాత వాళ్ళు కాపడం ఏంటి? మా కడుపులు కొట్టారు. మేమేం బతుకం? ఈ బేరం ఎప్పుడు ఉంటుందా? మాకు 100 రూపాయలు వస్తాయా? 50 రూపాయలు 30 రూపాయలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు కదా. దాని మీద బతికేవాళ్ళు మేమేమైపోవాలి? మాకు భర్తలు లేరు. లేకపోతే మేము మిమ్మల్ని బతకాలకుని కన్నబిడ్డల్లాగా మీరు ఇస్తున్నారని మేము పేరు చెప్పుకుని బతుకుతున్నాం. మరి ఆ బతికేంటి? వాళ్ళకి లేదు, మాకు ఈ నెల లేదు. అది బేరం లేకపోతే మందులు కన్నా లేకుండా అయిపోతుంది. మాకు ఏం తినాలి ఈ నెల? మీ ఆరోగ్యం కూడా బాగా? మా ఆరోగ్యం బాగా. నెలకి మాకు 1000 రూపాయలు మందులకే కావాలి. షుగర్ ఉంది, బీపీ ఉంది, గ్యాస్ ఉంది, ఇవన్నిటికన్నా ఆధారపడుతున్నారు కదా. అయ్యి ఏ బొచ్చు? ఇది బేరం లేకపోతే బొచ్చులు కట్టుకుని బతకాలి. అలాంటిది ఎందుకు తీసారు? ఏంటి మాకు కారణం కూడా చెప్పలేదు. అసలు కారణం కూడా చెప్పలేదండి. ఎందుకు తీసారో తెలియలేదు. వెళ్ళి అడిగితే అమ్మ 15వ తారీఖున వస్తాయి, లేదంటే వచ్చే నెల 2 వస్తాయి అంటున్నారు. కానీ మాకు నమ్మకం లేదు. ఆయన అసలు ఆయన చేయలేదు పాపం. ఆయన ఎందుకు తీశారు? ఆయన ఏ ఆధారం లేదు. వెనకాల కావాలంటే ఏదో ఆధారం ఉంది అన్నారు. ఆధారం ఏంటి? మాకు చూపించింది ఎక్కడుంది? చూపించింది అదే నడిపించండి తింటాం. మరి 12,000 ఆదాయం వచ్చింది అంటున్నారు. ఆ 12,000 ఆదాయం ఎక్కడుందో చూపించి అదన్నీ తీసుకుని తింటాం కదా. ఎవరు చెప్పారు, ఎలా వచ్చింది అది మాకు చెప్పాలి గవర్నమెంట్. మరి ఎందుకు తీసినట్టు? కారణం చెప్పండి. వాలంటీర్లు మరి సమాధానం చెప్పారు? ఏ సమాధానం? 15వ తారీఖు లేకపోతే వచ్చే నెల. మరి వాళ్ళే పొరపాటు చేశారో, మరి రాపించే వాళ్ళు పొరపాటు చేశారో తెలీదు మాకైతే. ఏ మరి ఎట్ట పోయిందో మాకు పింఛన్ మాకు కావాలి, లేదంటే ఆఫీస్ ముందుకెళ్ళి కిరసాల డబ్బాలు వేసుకుని చచ్చిపోతాం. అంతవరకు అంతవరకే కానీ మాకు చేతుల్లో ఏం లేదు. బతకాలంటే లేదు, ఇది చచ్చిపోవటమే. ఇక అదే నాకైతే ఏది లేదు. ఎవరో స్థలం మీద బడ్డీ పెట్టుకుని అట్లేసి బతుకుతున్నా. మా ఆయన గారు 2012లో చనిపోయారు నాన్న, హార్ట్ అటాక్ వచ్చి. 7 సంవత్సరాల నుంచి పెట్టి పెట్టంగా మొన్న ఫిబ్రవరి నుంచి వస్తుంది. మళ్ళీ ఈ నెల, ఈ జనవరి నెలలో తీసేశాడు. అసలు ఎందుకు తీసేసినట్టు? మాకు ఏం ఆదాయం ఉంది? మేము ఏమైనా పని చేయగలిగే వాళ్ళమా? ఏమైనా పనికి వెళ్ళే వాళ్ళమా? మాకు ఏం సంపాదన ఉంది? ఆ పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్నాము. అది కూడా తీసేస్తుంది, మేము ఏం తిని బతకాలి? అసలు ఎందుకు? టీవీలో ఏమో అందరికి ఇచ్చేసాను, ఎవరికి ఆపలేదని చెప్తున్నాడు జగన్. మరి వాలంటీర్లు మోసం చేస్తున్నారా? జగన్ మాకు ఈ కండ అబద్ధం చెప్తున్నాడా? మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నాడు? పోనీ అట్లా ఈతని శాతకాన్ని వాళ్ళు అందరికి తీసేసాయి. ఈ అమ్మఒడి పథకమని, ఆ పథకమని, ఈ పథకమని, పైగా కొత్త పింఛన్లు 5,000 మందికి ఇచ్చానని చెప్తున్నాడు. 5 లక్షల మందికి ఇచ్చానని చెప్తున్నాడు. మా పాత వాళ్ళ నోరుకు వచ్చి కొత్త వాళ్ళకి ఇవ్వటం ఏంది? సరే, మీకు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో వచ్చింది పెన్షన్? అవునా, చంద్రబాబు గారి గవర్నమెంట్ లో వచ్చింది. ఇప్పుడు జగన్ వచ్చి మా పింఛన్ తీసేశాడు. నమస్తే పెద్ద. మీ పేరు? నాగి ఆంజనేయులు అండి. ఆంజనేయులు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను ఏం చేయనండి, ఇంటికాడే ఉంటాను. అంటే మీకేంటి సార్, ఏ కోటాలో పెన్షన్ వచ్చిందండి ఇప్పటివరకు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చారండి మాకు. సమస్య ఏంటి? ఏంటి సమస్య? నాకు 2 కళ్ళు ఆగిపోవడం అండి, అందువల్ల. అసలు ఏ కళ్ళు కనిపించవు? అసలు ఆగిపోవడం అండి. ఆపరేషన్ కూడా చేసినా కూడా సెట్ అవ్వలేదు, అందువల్ల ప్రాబ్లమ్స్ అయిపోయింది. డాక్టర్లే రాసి ఇచ్చారండి, వాళ్ళు ఇస్తేనే పాప ఈపీఎల్ వచ్చింది దీంట్లో, అందువల్ల. ఈరోజు మీకు పెన్షన్ ఎందుకని తీస్తారండి? నాకు ఆదాయం ఎక్కువ ఉందని చెప్పి రాసుకెళ్లారంటే నాకు తెలీదు, అందువల్ల ఆపేస్తారండి. పోయిన నెల నుంచి ఆపేస్తారు. అంటే మీకు ఆదాయం అంటే ఏ విధంగా ఆదాయం వస్తుందని రాశారు? నేను ఏ 12,000 రూపాయలు ఆదా వస్తుందని రాసుకున్నారండి. మరి నాకేం తెలియదు, ఏం పని చేయను, మీ ఇంటికాడ ఉంటమే. లేదండి, ఇదిగో ఇదేనండి వెనకమల్ల. కొండ మీద వేసుకుని ఉంటున్నారు? కొండ మీద వేసుకుని ఉంటున్నాం అండి. అందువల్ల కూడా ఏ పని చేయలేదండి?
ఏం చేయదండి, ఇంటి కాడ ఉంటాం కూడా. మరి వచ్చే పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు మీరు? అవునండి. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత 7 నెలలు ఇచ్చింది కానీ ఈ నెల నుంచి ఆపేశారండి, పోయిన నెల నుంచి ఆపేశారు. అదేంటని అడిగితే నీకు మొత్తం మొత్తం అని చెప్పి అంటున్నారు, ఎప్పటికి ఇస్తారు తెలియట్లేదు. నా పేరు కొండేటి సల్మాన్ రాజు. అయ్యా నాకు వృద్ధాప్య పింఛను చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది నాకు. అయ్యా మీరు ఇప్పుడు దయచేసి నా ఉంచండి, ఏదో చిన్నగా ఆకుకూర వ్యాపారం ఏదో బండి మీద తోసుకుంటూ నమ్ముకుంటా ఉన్నాను, నాకు జీవాధారం ఏం లేదు కాబట్టి నా పింఛను ఆగిపోయింది. దేనివల్ల ఆగిపోయింది? నా స్థిరాస్తులు ఉన్నాయని చూపిస్తున్నారు, ఆదాయం ఎక్కువ ఉంది అంటున్నారు. నాకు ఏ ఆదాయం ఉందో చూపిస్తండి, నేను అక్కడికి వెళ్ళి బతుకుతాను. ఈ 2,200 కొట్టుకోవడం దానికి ఏంటి? మీకు మాకు వృద్ధాపు పింఛను ఇస్తారా లేదా, లేదా మా మరణాంతం చూస్తారా? ఇంకే నేను కోరుకునేదండి, నాకు పింఛను కావాలి, నేను బ్రతకలేను. ఎక్కడండి మీరు ఉండేది? మేము రామయ్య కాలనీ నొలగపేట. మీ ఇల్లు ఇదేనా? ఇదేనండి మా ఇల్లు, పూరిగుడిసి అండి. కావాలంటే చూసుకోండి, మాకు కరెంటు కూడా లేదండి. ఏమండి మా కరెంటు, మేము తినటానికే తిండి సరిగ్గా లేదు, కరెంటు ఆడ తెచ్చుకుంటామండి మేము. ఏమండి ఎవరిదో ఇంటి పక్క వాళ్ళు తీసుకొని మేము బతుకుతున్నాం అంతే, అంతవరకేనండి. అండి మాకు వృద్ధా పింఛను కావాలండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పింఛను తీసేశారు. ఏమి లేదండి, మరి ముసలాళ్ళు మరి ఆస్తులు ఆస్తులు ఉంటే ఆస్తులు కాడికే వెళ్ళి ఆస్తులు కమ్మ వండుకుంటారు తింటారు కదా, కమ్మ ఉండటానికే కావాలి ఆస్తులు. మరి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? ఆస్తులు చూపించమనండి. ఆస్తులు కాడికే వెళ్ళి మేము ఎక్కడ ఉన్నాయో చూసుకొని మరి అయ్యేదంటే కూర్చుంటారు కదా. మరి బిల్డింగులు ఉన్నాయి అంటున్నారు, ఏ బిల్డింగ్ ఉంది, ఎక్కడ ఉంది బిల్డింగ్? ఆ బిల్డింగ్ చూపించమనండి. ఈ పాకల్లో ఉంటాం ఎందుకు? మేము ఏ పాటికి తెచ్చుకుంటే ఆ పాటు తీరేటట్టు. ఆ ఇసుక చూడకపోతే ఇసుకలేదు, మేము కూడా పెట్టే ముద్ద పెట్టే స్థితి కూడా మాకు లేదు, ఇంటికి అడుగు కూర్చొని అంటున్నాము. మా మామయ్య గారేనండి ఆయన. మరి మాకే పనులు లేవు, ఈ ముసలాళ్ళు మేము ఎట్ట చాకాల చెప్పండి? మరి వాళ్ళకి ముద్దట్టాగా వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయని బ్యాంక్ బ్యాలెన్స్ లేవని మూలుగుతున్నాయా వాళ్ళ కాడ? మరి ఎట్టగారు పడుతున్నాయి మీ కాడ? ఏమీ చెప్పలేదండి, వాళ్ళు వచ్చారు మీకు ఆదాయం కనపడుతుంది అంటున్నారు. ఎక్కడ కనపడుతుంది ఆదాయం? ఎక్కడ కనపడుతుంది? మమ్మల్ని తీసుకుని వెళ్ళి చూపించండి, ఆదాయం తెచ్చుకొని తింటాం మేము. అంతేగాని మీ ఇష్టాశారంగా మా కారు కనపడుతుంది ఏడు కనపడుతుంది అని చెప్పి తీసేయటం ఏంటండి? ఆయన పేదోళ్ళ నోళ్ళ కొట్టేది ఉండాలకి అన్ని వచ్చేస్తున్నాయి, వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తున్నారు. ఏమీ లేని వాళ్ళకి అట్లా చేస్తే అట్టగా అది వాళ్ళకు ఉసురే కదా. ఉండాలకి చేయాలి, ఉండాలకి తీసేయాలి, కానీ లేని వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. అది ఈ గుడిసేనండి, ఇంకా వేరేది ఏమీ లేదు. ఆ గుడిసెలో వానకి తడుతా ఎండకి ఎండుతా ఈ గుడిసెలోనే పడి ఉంటారు వాళ్ళు. నాకు వెనకేది ఆస్తి ఆదాయం ఉందని తీసేశారు స్వామి. నేను పని చేసుకుని ఆ పింఛన్ డబ్బులతో ఆధారపడి బతున్నాను నేను. ముసలమ్మా ఏం పని చేయలేదు, నేను ఏ పనికి వెళ్ళలేను, నాకు ఎట్లా ఎక్కడుంది ఆదాయం చూపించమనండి. ఆదాయం ఆదాయం తెచ్చుకుని నాకు బ్యాంక్ అకౌంట్ ఉందా, నాకు వ్యాపారం ఉందా, అది నేను ఇంకా పని చేసుకుని బతకగలుగుతానా? నాకు ఏముందని తీసేశారు బాబు, నాకేముందని తీసేశారు. 3 రోజుల నుంచి ఒకరోజు అన్నం తింటే ఇప్పుడు గింజు కాసుకొని తాగు బతున్నాం. నా నోటికట్టు కూర్చీయడం ధర్మం కాదు కదా స్వామి, న్యాయమైనా చెప్పండి.